So hi friends, welcome to Gopi Tech channel. So friends, today we OnePlus power bank unbox. We have 5 years back, we have OnePlus power bank. So we have the same 10,000 mAh. So we have the sandstone. So now we have designed the changes. So use the metal. So here is the actual power bank price. So 1099. So 1 rupee takwa 1100. So here is the red cable club. OnePlus has red cable petti 1 year. So, వాళ్ళైతే 777 కి అయితే OnePlus పవర్ బ్యాంక్ అయితే ఇచ్చారన్నమాట. సో 777 రూపాయస్. సో నేనైతే అప్పుడు కొన్నానన్నమాట. సో ఇప్పుడైతే మనం OnePlus పవర్ బ్యాంక్ అయితే అన్‌బాక్స్ చేద్దాం. సో ఎలా ఉంది, ఛార్జింగ్ ఎలా ఉంది, ఫాస్ట్ ఛార్జింగ్ ఎంత సపోర్ట్ చేస్తుంది, సో డిజైన్ ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, ఇప్పుడైతే మనం ఇవన్నీ చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం OnePlus పవర్ బ్యాంక్ అయితే అన్‌బాక్స్ చేయబోతున్నాం. సో ఇది వచ్చేసరికి 10,000 mAh అన్నమాట. సో కలర్ వచ్చేసరికి గ్రీన్. సో కానీ మనకు డైరెక్ట్ గా చూస్తే గ్రీన్ లాగా అనిపించదు. అలాగే దీని గురించి మాట్లాడుకుంటే ఇందులో వచ్చేసరికి మనకు 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో అలాగే డ్యూయల్ యూఎస్బి అనమాట, ఒకేసారి 2 ఫోన్స్ అయితే ఛార్జ్ చేయొచ్చు. అదే 2-in-1 ఛార్జింగ్ కేబుల్, లో కరెంట్ మోడ్, సో మనకు తక్కువ కరెంట్ అయితే యూజ్ అవుతుంది. అలాగే 12 లేయర్స్ ఆఫ్ సేఫ్టీ ప్రొటెక్షన్ అయితే ఉందన్నమాట OnePlus పవర్ బ్యాంక్ OnePlus నుండి. ఇంకా దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే వచ్చేసరికి యాక్చువల్ ప్రైస్ 1299. సో మనకి ఇప్పుడు OnePlus సైట్లో కానీ మనం చెక్ చేస్తే 1099 అయితే ఉంది. అలాగే ఈ పవర్ బ్యాంక్ నేనైతే OnePlus రెడ్ కేబుల్ ఫస్ట్ యానివర్సరీ సేల్ అని చెప్పి పెట్టుంటే సో నాకైతే 777 అయితే వచ్చిందనమాట 777 రూపాయలకి. సో ఇప్పుడైతే మనం బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. సో చూద్దాం బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, డిజైన్ ఎలా ఉంది అని చెప్పి. ఫ్రెండ్స్ మనం బాక్స్ని అయితే ఓపెన్ చేయగానే మనకు మొత్తం 3 కంటెంట్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసరికి మనకు సో పవర్ బ్యాంక్ నుంచి మనకు ఫోన్కి అయితే సో కనెక్ట్ చేసుకోవడానికి ఒక కేబుల్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ టైప్ సీతో కనెక్ట్ చేసుకోవచ్చు. సో అలాగే మనం దీన్ని తీసేస్తే నార్మల్ పోర్ట్ అయితే ఉంటుందన్నమాట. సో మనం ఇది కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు టైప్ సి ఫోన్ అయితే టైప్ సితో పాటు కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో 2-in-1 అనమాట, ఇది కూడా చాలా బాగుంది. అలాగే కేబుల్ మనకు సో మళ్ళీ దారిపోకుండా దీనికి అటాచ్ అయితే చేశారనమాట. సో ఇది కూడా ఒకటి బాగుంది. అలాగే నెక్స్ట్ ఇంకా పవర్ బ్యాంక్ చూసే ముందు సో మనకు ఒక సేమ్ బేసిక్ పేపర్ వర్క్ అయితే ఇచ్చింటారు. సో ఒక రెడ్ కేబుల్ కార్డ్. ఫ్రెండ్స్ ఇంకా పవర్ బ్యాంక్ గురించి మాట్లాడుకుంటే సో ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అనమాట, కాకపోతే ఇది గ్రీన్ కాదు, అలా స్కై బ్లూ ప్లస్ గ్రీన్ కలర్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు నెవర్ సెటిల్ అని చెప్పి ఇక్కడ ఒక కూల్గా రాశారు. సో ఇది మనకు లైట్ పడినప్పుడు షేడ్ అయితే వస్తుంది అనమాట. ఇది కూడా చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ మనకు ఛార్జింగ్ ఇండికేషన్ కోసం ఒక బటన్ అయితే ఇచ్చారనమాట. సో మనం ఆ బటన్ ప్రెస్ చేయగానే మనకు ఛార్జింగ్ అయితే ఎంత ఉంది అని చెప్పి తెలుస్తుంది. సో ఇప్పుడైతే 1 పాయింట్ అయితే ఉందన్నమాట. సో ఇలా మొత్తం 4 పాయింట్స్ అయితే ఉంటాయి. ఇంకా టాప్కి వచ్చేసరికి మనకు ఛార్జ్ చేసుకోవడానికి అయితే సెంటర్లో ఒక టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది. దాని తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయన్నమాట. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఈ పవర్ బ్యాంక్. సో 10,000 mAh. సో డిజైన్ గురించి మాట్లాడుకునే డిజైన్ అయితే చాలా బాగుంది, నేనైతే చాలా సాటిస్ఫై అయితే అయ్యాను అనమాట. సో నేను బ్లూ కలర్ ఎలా ఉంటుందో ఏమో అనుకుంటా ఉన్నాను. సో చూడడానికైతే సో చాలా బాగుందనమాట. సో చాలా క్లీన్ డిజైన్ అనమాట. సో మీరు ఖచ్చితంగా దీన్ని చూడగానే ఖచ్చితంగా అట్రాక్ట్ అయితే అవుతారనమాట. అలాగే బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసరికి ప్లాస్టిక్తో అయితే చేశారు కానీ చాలా బాగుందనమాట. ఓవరాల్గా OnePlus పవర్ బ్యాంక్ అయితే చాలా బాగుంది. సో చూద్దాం ఛార్జింగ్, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పారు. సో చూద్దాం ఎంత ఫాస్ట్గా అయితే ఛార్జ్ అవుతుందో. సో నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ చూసారు కదా OnePlus పవర్ బ్యాంక్ ఎలా ఉంది అని చెప్పి. సో ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అనమాట, మేబీ అది ఒక లైట్ స్కై బ్లూ లాగా కనిపిస్తుంది అనమాట. సో పవర్ బ్యాంక్ డిజైన్ అయితే చాలా బాగుంది, అలాగే బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో నేను యాక్చువల్లీ బ్లాక్ పెడదాం అనుకున్నాను కానీ మళ్ళీ సో మా ఫ్రెండ్స్ అది కాదు ఇది కాదు అని చెప్పి సో ఇదే పెట్టాలి అని చెప్తే సో వాళ్ళ ఫోర్స్ వల్ల ఈ కలర్ అయితే పెట్టాను. మేబీ కలర్ కూడా చాలా బాగుంది అనమాట, చేతిలోకి తీసుకోవాలంటే చాలా బాగుంది అనమాట. సో నా ఫోన్ కూడా అదే కలర్ అనమాట, 1 Plus 8. ఫోన్కి పవర్ బ్యాంక్ అయితే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇది OnePlus పవర్ బ్యాంక్ గురించి. సో పవర్ బ్యాంక్ అయితే ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారనమాట. సో బిల్డ్ క్వాలిటీ సో సూపర్ అనమాట. సో ఫ్రెండ్స్ ఇంత ఈ వీడియోలో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కమెంట్ షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్.